హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అంటే ఏముంది బైబిల్లో? మానమని ఉందా, మానొద్దు అని ఉందా? మానద్దు. సమాజముగా కూడుట, సంఘముగా కూడుట మానద్దు. ఆయన రాకడ సమీపించు కొలది మరి ఎక్కువగా సంఘముగా కూడుకొనొచ్చు అని ఉంది బైబిల్లో. కొంతమంది అనొచ్చు, బ్రదర్ అంటే మందిరానికి వెళ్ళి ఆరాధిస్తేనే క్రైస్తవులా? ఏ మందిరానికి వెళ్ళి ఆరాధించకుండా ఇంటికాడే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు పాపిష్టోళ్ళా? అలాంటిది ఏమైనా బైబిల్లో ఉందా? దయచేసి గమనించాలి. ఆది అపోస్తలులు యెరూషలేములో సువార్తను ప్రకటించినప్పుడు 3,000 మంది పురుషులు రక్షించబడి, వారితో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు చేసిందేంటో తెలుసా? వారు అనుదినము అపోస్తలుల బోధయందును, సహవాసమందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. ఆత్మీయంగాను బలంగా ఉండాలంటే ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి. ఒక మంచి సంఘానికి, చక్కగా వాక్యాన్ని బోధించే సంఘానికి నువ్వు కట్టుబడి ఉండాలి. నేను మందిరానికి వెళ్ళను, ఒంటరిగానే ఆత్మీయంగా బలంగా జీవిస్తాను అంటే అది సాధ్యం కాదు. ఒకసారి ఒక కుర్రవాడిని పాస్టర్ గారు అడిగారు, బాబు ఆ మధ్య మందిరానికి వచ్చేవాడివి, ఈ మధ్య మందిరానికి రావటం లేదు, ఏమిటి కారణం అంటే, పాస్టర్ గారు మందిరానికి వస్తేనే పరిశుద్ధులా? ఏ మందిరానికి రాకుండా ఆత్మీయంగా ఉండలేనా? మందిరానికి రాకుండా సంఘంగా కూడుకోకుండా నేను దేవుని కోసం రోషం కలిగి జీవించలేనా? నేను జీవించగలను పాస్టర్ గారు, జీవించి మరీ చూపిస్తాను పాస్టర్ గారు, ఏమనుకుంటున్నారో మీరు? ప్రగల్భాలు పలకటం మొదలుపెట్టాడు. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, సరే నాయన మందిరానికి రాకపోతే రాకపోయావు కానీ మా ఇంటికి రా, టీ తాగుదు కాని రా, టిఫిన్ చేద్దు కాని రా అని అంటే, దాందే ఉంది పాస్టర్ గారు, మందిరానికి రమ్మంటే రాను కానీ టీలకి కాఫీలకి వస్తా అని చెప్పి వెళ్ళాడు పాపం. అది చలికాలం, పాస్టర్ గారు చక్కగా టీ ఇచ్చారు, ముందుగా కొన్ని కట్టెలు పేర్చి మంట పెట్టారు. చలికాలం కాబట్టి చక్కగా మంట మండుతూ ఉంది, కట్టెలు మండుతూ ఉన్నాయి. పాస్టర్ గారు ఏమీ మాట్లాడలా, టీ కప్పు చేతిలో పెట్టి కట్టెలు మండుతూ ఉంటే ఒక కట్టెను, మండే మండే కట్టెను తీసి దూరంగా ఒంటరిగా పడేశాడు. అలా ఒక పక్క పడేశాడు. ఈ కుర్రవాడికి ఏం అర్థం కాల, ఎందుకని ఆ విధంగా కట్టె పక్కన పడేశారు పాస్టర్ గారని చూస్తా చూస్తా ఉన్నాడు. 4 కట్టెలతో చక్కగా మండుతున్న కట్టె ఒకసారిగా పక్కన పడేసరికి నెమ్మదిగా ఆ మంట కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత నుప్పు కూడా కాస్త స్లోగా అది కూడా ఆగిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా పొగ రావడం మొదలుపెట్టింది. కాసేపు అయితే పొగ కూడా ఆగిపోయింది. చక్కగా మండుతున్నటువంటి కట్టె కాస్త అది ఆఖరికి మంట కోల్పోయి అలా పక్కనే పడి ఉంది. పాస్టర్ గారు ఏమీ మాట్లాడలా. ఇదంతా చూసిన కుర్రవాడు అంటున్నాడు, పాస్టర్ గారు అన్నాడు. ఏంటి బాబు అన్నాడు. అర్థమైంది అన్నాడు. ఏమర్థమైంది నాయన నీకు? అదే పాస్టర్ గారు, అర్థమైంది. ఏమర్థమైంది? వచ్చే వారం నుంచి నేను ఖచ్చితంగా మందిరానికి వస్తాను అన్నాడు. ఎందుకు నాయన అని అంటే, చూశాగా కళ్ళతో, చూశాగా నా కళ్ళతో. 4 కట్టెలు కలిసి మండడం సులభం. ఏ కట్టెలోనైనా కాస్త మెత్తదనము లేకపోతే చల్లదనము లేకపోతే నీళ్లుంటే 4 కట్టెలు కలిస్తే లోపలున్న పచ్చిదనం కూడా పోయి చక్కగా మండగలుగుతుంది. అలా మండే కట్టెను తీసి ఒంటరిగా పక్కన పడేస్తే అది మంటను కోల్పోతుంది. సహోదరుడా, సహోదరి, నీవు నీ సంఘానికి వెళ్ళి 4 కలిసి ప్రార్థన చేస్తే ఆత్మీయంగా మండుతావు, ప్రభు కొరకు రోషం కలిగి జీవిస్తావు. అంతేగాని నేను ఒక్కడనే మండగలను, ఒక్క కుటుంబమే ఒంటరిగా మండగలదని చెప్పి ఒకవేళ దేవుని మందిరానికి వెళ్లకుండా నిర్లక్ష్యముగాను ఒంటిగా ఉండే ప్రయత్నం చేస్తే సైతాన్ నిన్ను ఆర్పేస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో మంటను లేకుండా చేసేస్తాడు. ఇది సైతాను యొక్క పన్నాగము. నా ప్రజలను పోనివ్వు, నన్ను ఆరాధించడానికి వెళ్ళనివ్వను, దేవుని సన్నిధికి రాకుండా ఆరాధనలో పాలు పంచుకోకుండా ఒంటరిగానే నీ ఇష్టానుసారముగానే పాపిష్టి జీవితాన్ని జీవిస్తూనే సైతాను చేతిలో బందీగా మిగిలిపోతావా? లేదా ఆ పాపిష్టి జీవితాన్ని, సైతాను సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు సన్నిధికి వచ్చి ప్రభువు సన్నిధిలో వెలుగు సంబంధిగా నీ జీవితాన్ని దిద్దుకుంటావా? ఏం చేయబోతున్నావు?